హాయ్ అండి, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. కోరికలు తీరడం, ప్రయత్నాలు ఫలించడం, ప్రత్యర్థులను ఓడించడం, ఇవన్నీ కూడా విజయాలే. మరి వీటిని సాధించడం మాత్రం అంత ఈజీ కాదు. ఎంతో ప్రయత్నిస్తే కానీ ఈ యొక్క విజయాలు అనేటి దక్కుతాయి. ఎలాంటి ప్రయత్నం చేయకుండా కేవలం అదృష్టంతో మాత్రమే విజయం దక్కాలనుకోవడం దురాశ అవుతుంది. ఈ సృష్టిలో ఏది కూడా స్వతసిద్ధంగా, అంటే తనకు తానుగా గొప్ప స్థితిలో ఉండదు. అమూల్యమైనటువంటి లోహాలైన వెండి, బంగారం, వజ్రాలు, రత్నాలు ఇలాంటివన్నీ కూడా ముడి పదార్థాలుగానే లభిస్తాయి. ముడి పదార్థాలుగా లభించిన వాటిని వివిధ పద్ధతుల ద్వారా శుద్ధి చేసి విలువను పెంచుతారు. మనిషి యొక్క జ్ఞానం కూడా ఇలాంటిదే. అభ్యాసం, ఆచరణాత్మక కృషి, అధ్యయనంతో ఈ యొక్క జ్ఞానం అనేది పెరుగుతుంది. జడంగా పడి ఉన్నటువంటి రాయిని శిలగా మలిస్తే అది పూజలు అందుకుంటుంది. అందుకే భగవద్గీతలో ఆ పరమాత్ముడు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు. అవిశ్రాంతమైనటువంటి కృషి చేయడం ద్వారా అర్జునుడు సర్వోత్తమ ధనుర్ధారి కాగలిగాడు. దీక్ష, దక్షత వలనే సాధకులు ఋషులు, మహర్షులు కాగలుగుతారు. మరి ఈ యొక్క మనిషి జీవితంలో క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి జీవితం అనేది అసలు క్రమశిక్షణతోనే ప్రారంభం కావాలి. బాల్యంలో క్రమశిక్షణ నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. విద్యార్థి దశలో గురువులు క్రమశిక్షణ అలవాటు చేస్తారు. అసలు ఈ క్రమశిక్షణ అంటే ఏమిటి అని ఆలోచించినట్లయితే మనసును నియంత్రించుకోగలగడమే క్రమశిక్షణ. శరీరం మీద అదుపు ఉన్నటువంటి మనిషి పడిపోడు. అదేవిధంగా మనసు మీద అదుపు ఉన్నటువంటి వ్యక్తి చెడిపోడు. ఈ రెండు కూడా క్రమశిక్షణకు సంబంధించినటువంటి ఫండమెంటల్ రూల్స్. విజయ రహస్యాలలో మొట్టమొదటిది క్రమశిక్షణ. మనం అనుకున్నది సాధించడానికి ఈ క్రమశిక్షణ అనేది పునాది వేస్తుంది. క్రమశిక్షణ ఆధారంగానే మన యొక్క ప్రగతి, అంటే డెవలప్మెంట్ అనేది జరగాలి. విజయం సాధించాలంటే బుద్ధి కుశలత, ఆత్మవిశ్వాసం, అంకిత భావం, పట్టుదల, అవిశ్రాంతమైనటువంటి కృషి అవసరం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే అర్జునుడు విజయుడు కాగలిగాడు. కేవలం ఆయుధ సంపత్తి, అంటే ఒక ఆయుధ సంపత్తి ఉంటేనే విజయం అనేది, యుద్ధంలో విజయం అనేది సాధించలేం. దానికి దైవకృప కూడా ఉండాలి. మరి ఆ యొక్క దైవకృప ఉండాలంటే మనము ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడపాలి. అధర్మం అనేది ఎంతటి పరిమాణంలో ఉన్న, ఎంతటి బలీయమైనటువంటి శక్తులతో కూడి ఉన్నప్పటికీ చివరికి ధర్మం చేతిలో అధర్మం అనేది ఓడిపోక తప్పదు. అదేవిధంగా ఎంత తెలివి ఉన్నప్పటికీ దాన్ని ఎప్పుడు ఎలా ప్రయోగించాలో తెలిసి వ్యవహరిస్తేనే విజయం అనేది లభిస్తుంది. ఆయుధాలు, కవచాలు ఎవ్వరిని కూడా మహాయోధుణ్ణి చేయలేవు. ఇవేమీ లేకపోయినప్పటికీ కేవలం ఆత్మవిశ్వాసం,
సాధారణ ఆయుధాలతో కూడా యుద్ధంలో విజయం సాధించవచ్చు. మనలో ఉన్నటువంటి నెగటివ్ ఆలోచనలు విజయానికి ప్రతిబంధకాలు, అంటే అడ్డుగోడలు అవుతాయి. కాబట్టే ఆలోచనలు, నెగటివ్ ఆలోచనలు అనేటివి మన దరి చేరకుండా చూసుకోవాలి. మనము విజయం సాధించాలంటే తప్పక దృఢమైనటువంటి సంకల్పం ఉండాలి. నేను నా లక్ష్యాన్ని సాధించాలి, సాధించి తీరాలి, సాధించి తీరుతాను అని అనుకుంటే ఇవి మూడు ఒక విజయ రహస్యాలుగా ఉంటాయి. వీటిని, ఈ మూడింటిని కూడా ప్రతి క్షణం గుర్తుంచుకుంటూ మనస వాచ కర్మన కృషి చేస్తే ఎవరికైనా కూడా విజయం అనేది తప్పక దక్కుతుంది. ప్రతి మనిషిలో కూడా అమోఘమైనటువంటి శక్తులు నిక్షిప్తమై నిద్రాన స్థితిలో ఉంటాయి. మరి ఆ నిద్రాన స్థితిలో ఉన్నటువంటి వాటిని యాక్టివ్ చేసి ఉత్తేజితం చేయడమే అసలైనటువంటి విజయ రహస్యం. నా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్.